ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎక్కువ మనం చాలా చోట్ల చూసుకుంటే చాలా సింపుల్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సాధారణ ప్రజలతో కలిసి వెళ్తున్నారు, సాధారణంగా నడుస్తున్నారు, ఇట్లాంటి హెడ్డింగ్లకి బాగుంటాయి, చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ఈ కింది స్థాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఈ స్థాయి నాయకులందరూ మాత్రం వీళ్ళేదో ప్రత్యేకత కోరుకోవడం, వీళ్ళు సెపరేట్గా ఎమర్జెన్సీ లైన్లోకి వెళ్ళిపోవడం, అవే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి పార్టీకి మచ్చ తెచ్చి పార్టీ సమాధానం చెప్పుకునే పరిస్థితి. అలాగని చెప్పి పార్టీ కూడా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండడం, అంటే ఈ ఒక్క విషయం అనే కాదు చాలా అంశాల్లో ఇప్పటి వరకు సైలెంట్గా ఉండడం, అంటే అక్కడ లోపం ఏంటి, పార్టీ లోపంగా చూడాలా ప్రభుత్వం? కేసీఆర్ చాలా మంచి నాయకుడే, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు చేసిన తప్పేమైంది? ఇప్పుడు కార్పొరేటర్లు నిన్న కేటీఆర్ చెప్పుకొచ్చారు మొన్న, ఏమని మార్చిన చోట గెలిచారు, పాతోళ్ళు ఉన్నటువంటి చోట్లలో ఓడిపోయారు. అంటే గ్రౌండ్ లెవెల్లో దౌర్జన్యాలు చేసిన వాళ్ళు కార్పొరేటర్లు, వీళ్ళు కూడా అట్టేమని అనుకుంటున్నారేమో, రేపు పొద్దున ఆ టైంకి వీళ్ళు ఉంటారు కదా. కానీ జనంలో ఒక వెక్సేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ బేసిక్గా నాయకులు అనేటువంటి వాళ్ళ అంటేనే ఒక విరక్తి ఉంది, అందులో ఎట్లాంటి ప్రవర్తనలు చేస్తే ఏదో అయిపోతుంది, తర్వాత ఎవడు పట్టించుకోడు అనుకుంటే ఖచ్చితంగా పట్టించుకుంటారు. దౌర్జన్యాన్ని ప్రజలు సహించరు. ఇవాళ ఈ ఒక్క విజువల్ కనీసం ఒక 6 నెలల పాటు జనం మైండ్లో ఉంటుంది. ఈ మధ్యలో కొత్తగా వచ్చేటప్పుడు బీజేపీకి తెలుగుదేశానికి మధ్యన ఒక పెద్ద గ్యాప్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది అమిత్ షా మీద దాడి, వెళ్తున్న ఆయన మీద చెప్పులు వేయడం, రాళ్ళు వేయడం. ఆ రోజు నీళ్ళు సగర్వంగా చెప్పుకున్నారు రాష్ట్రానికి అడ్డు దొస్తే తాట తీస్తామని. ఏమైంది ఇప్పుడు? అంటే ఆ అహంకారాన్ని అంగీకరించాల జనం. ఇక్కడైనా అంతే, అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు అంగీకరించరు. జగన్మోహన్ రెడ్డి గొప్పడైతే 175 సీట్లలో పోటీ చేయలేడు కదా, ఆయన వరకు ఓటేస్తారు పులివెందుల వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఇలా దౌర్జన్యాలు ఒప్పుకుంటారు ఏంటి ఆయన చూసి? దౌర్జన్యాలు ఇప్పుడు అలాకనే చంద్రబాబు గారు ఏమన్నా వెళ్ళి చేశారే ఏంది, చింతవ నేను ఇవన్నీ కూడా ఆయన సెటిల్ చేశాడు. సెటిల్ చేసినందుకే ఆయన మీద కోపం వచ్చింది. వీళ్ళు అసలు ఏమీ చేయట్లే, చర్య తీసుకోవట్లేదు. అంటే ఇంకెంత కోపం ఉంటుంది? ఇద్దరిని కూర్చోబెట్టేసి షేక్ హ్యాండ్ ఇప్పిచ్చేసి ఆయన చేసిన తప్పుని తప్పుపట్టిన వాళ్ళు యాక్షనే తీసుకొని వీళ్ళనేమనాలి? అది రేపు పొద్దున ఖచ్చితంగా జనం మైండ్లో ఉంటుంది, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అది ఎప్పటికన్నా తెలుసుకోవాలి. అంటే ఇంకా ఎందుకు క్రమశిక్షణా కమిటీ వేయట్లేదు? అది వాళ్ళకే తెలియాలి. అసలు ఆ పార్టీకి ఒక దిశానిర్దేశం ఉందో లేదో, గాలివాటంగా వచ్చాం కాబట్టి గాలివాటం అనుకుంటుందో ఏంటో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల ఆళ్ళలాడు కొట్టుకు తత్తనా కంట్రోల్ లేదు, ఇది కంట్రోల్ లేదు. పవర్లోకి వస్తే పార్టీకి సంబంధం లేదు, పార్టీలో ఉన్నప్పుడు పవర్ కోసమే కొట్లాడుతుంటాం, అంటే అది నిర్మాణాత్మకం అవుతుంది. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య గొడవ జరుగుతోంది, ఎంపీలకి ఎమ్మెల్యేలకి చాలా నియోజకవర్గాల్లో పడట్లేదు. ఇప్పుడు క్రింది స్థాయిలో కూడా ఇది పదవి తెచ్చిన అహంకారం అనుకోవాలో, లేదంటే ముందు నుంచి అహంకారంతో ఉన్న తర్వాత వీళ్ళకి పదవి ఇచ్చారు అనుకోవాలో, అసలు అంటే ఈ నియామకం ఎలా జరిగింది, ఎలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండానే నడుస్తున్నాయా? అయ్యి ఆయన తెలిసి పట్టించుకోవట్లేదు. లేకపోతే కమాండ్ ఉండాలి పార్టీ మీద. మెయిన్ నాకు అనిపించేది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేవాడే ఒకడు ఉండడు, ఆయన పేపర్లు చదవడు, సాక్షి తెప్పించి సాక్షిలో ఈ రాయరు, మిగతా పేపర్లో రాస్తే ఆయన ఒప్పుకోడు, నమ్మడు. ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవాలన్న యాటిట్యూడ్ ఆయనలో ఉండాలి. ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు కూడా ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఓన్లీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే కష్టం. ఇట్లనేది ఆ ఏముందిలే సిల్లి అని వీళ్ళు అనుకోవచ్చు, లేదా ఆయనకి ఆ ఫీడ్బ్యాక్ రానివ్వకుండా మధ్యలో మేనేజ్ చేసేవాడు ఎవడన్నా తయారేయడం చూసుకోవాలి, ఏది అవసరమైన వాళ్ళని మేనేజ్ చేయడం అనేటువంటిది. ఇంకోటి ఆయన స్పందించినా స్పందించకపోయినా పార్టీ పరంగా దానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి, ప్లస్ ఆయన స్పందించి తీరాలి ముఖ్యమంత్రి. ఆయనే ఏం చేయలేకపోతే ఇంకేం నమ్ముతారు జనాలు? ఎవరు నమ్మాలి? ఆయన చూసి ఓటేశారు, లేకపోతే ఇళ్ళని చూసేశారు? ఆయన మారాలి, మారకపోతే కేసీఆర్కి మొన్న వచ్చినటువంటి ఎఫెక్టే ఈయనకి ఉంటుంది. అంటే ఇది చిన్న విషయం అనుకో, లైట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే రేపు పొద్దున్న మిగిలిన 55 మంది కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇలాంటి మీరు చేయొచ్చేమో, ఇలాంటి చేస్తే మాకు పార్టీ సపోర్ట్ ఉంటుందేమో అని అనుకోవచ్చు కదా. అదే నేను అనేది, అసలు ముందు బేసిక్గా పార్టీ డిసిషన్ తీసుకోవాలి. ఆవిడ మీద వాస్తవంగా అయితే ఇమ్మీడియట్గా ఆవిడ పదవి ఆపేయాలి, ఆవిడ పదవి ఆపేయాలా, లేదా ఆవిడ చేత క్షమాపణ చెప్పించాలి, అంతేగాని వివరణలు ఇప్పించకూడదు. అదేనండి, వివరణే పనికి మాలిన వివరణ. కాబట్టి అట్లాంటి పనికి మాలిన వివరణ ఇవ్వకుండా ఏమని చెప్పించాలి? పొరపాటు అయిపోయింది, అవే ఏదో కొంచెం హడావిడిలో వెళ్ళాము, ఇంకోసారి పునరావృతం కాదని చెప్పించాలి.
ఆవిడంతటా ఆవిడ చేతనే రాజీనామా చేయించాలి. ఇప్పుడు అప్పుడు వంగ ఇది ఆవిడ పేరేంటి అనిత, అనిత అది వేరే క్రిస్టియానిటీ అనేసి తర్వాత తెలిసింది బోర్డు రాగానే. ఆవిడ చేతనే రిజైన్ చేయించారు కదా. అందుకని మన జనసేన ఆయన బుల్సెడి సత్యనారాయణ గారు అనుకుంటా ఓ పదం వాడారు, చంద్రబాబు గారు మేనేజరు, తప్పుని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు, ఈయన డ్యామేజరు, డ్యామేజ్ అవుతున్నా పట్టించుకోడు. అది పెరిగి పెద్దదైతే ఆ పదం కరెక్ట్గా సరిపోయింది వీళ్ళిద్దరికి, మేనేజరు డ్యామేజర్ అనేది. ఆయన ఏమో తప్పుని కవర్ చేస్తాడు, ఈయన తప్పుని సరిదిద్దడు, అది తేడా.